నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 ఫిబ్రవరి నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు మిథున రాశికి. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే, బుధుడు యొక్క సంచారం రవి గురు కేతువులు, వీరి సంచారం శుభత్వంగా ఉంది. సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. తర్వాత సంతానరీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడము లేదా ఉన్నత స్థానంలోకి వెళ్ళటము, వాళ్ళకి కలిసి వస్తూ ఉండటము, ఏదైనా వాళ్ళకి చదువు బాగా రావటము, ఇలా వాళ్ళ మూలంగా మంచి సంతోషం మీకు లభిస్తుంది ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి. అన్ని రంగముల వారికి కూడా వారు చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి అంటే నాకు కూడా, అంటే ఈ రాశి వాడినే కదా, నేను కూడా మీ రాశి వాడినే. వారి యొక్క వారి సహనాన్ని శాంత గుణాన్ని పరీక్షించే సమయంగా ఉంటుంది ఈ నెల ఉంటుంది. అయినా మనం ఉద్రేకం పడకుండా సంయమనం పాటిస్తే అన్ని శుభప్రదంగా జరుగుతాయి. అంటే ఎవరైనా మనని మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా, మనని కించపరిచేటట్లు మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా, మనని బాధ పెట్టాలని కావాలని కొన్ని కొన్ని మాటలు మనని మాట్లాడుతూ శూలాల్లాగా పొడిచేటట్టుగా మాట్లాడుతున్నప్పటికి కూడా మనం సంయమనం పాటిస్తే అవన్నీ కూడా పోతాయి. మనకి ఏమంటాం, తర్వాత మనం ఆనందదాయకంగా ఉంటాం. పెద్ద సంయమనం పాటించడమే ఈ నెలల్లో, అసలు ఎప్పుడూ పాటించాలి, ఈ నెలలో మనం తప్పకుండా మిథున రాశి వాళ్ళని పాటించాలి. ఆదాయం బాగానే ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అష్టమ శని దోషం మనకి లేదండి, అది గట్టిగా చెప్తున్నాను. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, బాగానే ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు కూడా బాగా ఇన్వడిస్తాయి. విద్యార్థులకి మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు అవుతారు. మామూలు కన్యలకి, బ్రహ్మచారులకి, వీళ్ళందరికీ కూడా వివాహములు అయ్యేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇవి మన రాశి మిథున రాశి వారికి ఉండేటువంటి యొక్క విశేషాలు ఫిబ్రవరి నెలలో. మరొక మాట, అష్టమ శని దోషం మనకి లేదు, అది శని సంచారం వచ్చినప్పుడు ఇంకో మాట చెప్పుకుందాం. ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉన్నది, ఆ ప్రభావం మన మిథున రాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పుకుందాం. మనకి రవి ఏమవుతాడు, తృతీయాధిపతి. అంటే సింహరాశి అధిపతి, మనది మిథున రాశి కాబట్టి తృతీయాధిపతి. ఇప్పుడు ఎంతవరకు ఉంటాడు, 13వ తారీఖు వరకు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు, మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మననే మకర సంక్రమణ అయింది కదండి, పండగ అయిపోయిందిగా. సన్నగా అయిపోయిన తర్వాత ఈ 13వ తారీఖు వరకు ఉంటాడు, అదే రాశిలో ఉంటాడు మకర రాశిలో. ఇక్కడ ఏమవుతుందంటే, అష్టమంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు, పైగా వాడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమం ఆరోగ్య స్థానం, కష్ట నష్టాల స్థానం, ఇవన్నీ కూడా ఆరోగ్య స్థానమే కాబట్టి మరి
దానికి ఆ రాశికి అధిపతి అయినటువంటి వాడు శని దేవుడు కాబట్టి శని రవిలికి పడుదుగా పడదు కాబట్టి అంత పెద్ద అనుకూలంగా ఉండదండి, కాస్త అంతంత మాత్రమేను అని జనరల్గా ఓవరాల్గా చెప్తారు రవి సంచారం ఈ నెలలో మిథున రాశి వాళ్ళకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మూడో స్థానం, మూడు అతను విక్రమ స్థానంలో ఉన్నాడు. విక్రమ స్థానాధిపతి అంటే మూడో వాడు ఎనిమిదిలో ఉండటం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది తప్పకుండాను అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 13 ఉదయం 7:12 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. 7:12 దగ్గర నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుంభరాశి. అంటే మనకేమవుతుందండి, అది భాగ్యస్థానం అవుతుంది. మిథున రాశి వాడికి భాగ్యస్థానం. భాగ్యస్థానంలో రవి సంచారం చేస్తున్నవాడు తృతీయాధిపతి అయినటువంటి వాడు. అక్కడే గురుగారి యొక్క సంచారం కూడా జరుగుతుంది ఇప్పుడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. సెకండ్ హాఫ్ నుంచి కూడా మనకి 13 తర్వాత నుంచి 13 ఉదయం 7:12 దగ్గర నుంచి బాగా ఉంటుంది. రవి యొక్క సంచారం పూర్తిగా మనకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు 6, 11 అయినటువంటి యొక్క కుజుడు, కుజ సంచారం మనకి ఎలా ఉంటుంది మిథున రాశి వారికి అంటే, అసలు కుజుడు ఎవరు మనకి? షష్ఠాధిపతి, ఆరువాడు. తర్వాత లాభాధిపతి. లాభాధిపతి షష్ఠాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 26 ఆల్మోస్ట్ ఆల్ మంత్ ఎండింగ్ అనమాట, 26 వరకు కూడా ధనుర్రాశిలోనే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశిలో అంటే ఏంటండి, ధనుర్రాశికి అధిపతి ఎవరు? గురువుగారు. అంటే గురు కుజులు ఇద్దరు కూడా మిత్రులు, అంటే మిత్రక్షేత్రంలో కుజుడు సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి పర్వాలేదు. కుజు సంచారం బాగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది, పర్వాలేదు మొత్తానికి. ఇంకా 26:12:55 దగ్గర నుంచి కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. అప్పుడు అష్టమంలో ప్రవేశం చేస్తాడు. మరి ఈ కుజుడు అష్టమంలో ప్రవేశం చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో వచ్చే నెల రాశి ఫలితాల్లో మనం తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది, శుక్ర సంచారం. శుక్రుడు ఎవరు మనకి? మిథున రాశి వారికి వ్యయాధిపతి. వ్యయాధిపతి పంచమాధిపతి, వ్యయ పంచమాధిపతి 12:5 వాడు. వ్యయ పంచమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. తర్వాత అంటే ధనుర్రాశిలో సంచారం అంటే 7 సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నమాట మిథున రాశి వారికి. సప్తమ స్థానంలో సంచారం చేస్తూ మిథున రాశిని వీక్షిస్తూ ఉన్నాడు. అందువలన శుభగ్రహం కదండి, మరి శుక్రుడు శుభుడు కదా, కాబట్టి ఒక శుభగ్రహం మిథున రాశిని వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి మనకి ఆ శుక్రగ్రహ సంచారం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత అంటే శుక్రగ్రహం మనకి ఇప్పుడు ఏమవుతున్నాడు అనమాట, వ్యయ పంచమాధిపతి. అందుకని ఇందాక పంచమాధిపతి అంటే సంతాన స్థానాధిపతి, అందుకనే సంతానాంగ ద్వారా ఇచ్చా మనకి కాస్త సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషాలు ఉంటాయి అని చెప్పనని మొట్టమొదటిలో ఓవరాల్గా చెప్పిన దానికి కారణం ఇదే. తర్వాత బుధ సంచారం, బుధుడు మిథున రాశికి అధిపతి, బుధుడు మిథున రాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు. తర్వాత ఆయనే చతుర్థాధిపతి కూడా, బుధుడే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారము, మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 8 సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార బుధుడు గనక 8 సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకనే మొట్టమొదటి ఓవరాల్గా మనం మొట్టమొదటిలోనే చెప్పుకున్నందుకు సుఖ సంతోషాలు ఉంటాయి, లాభదాయకంగా ఉంటుంది, అన్నీ బాగా ఉంటాయి అని చెప్పడానికి కారణం మన రాశ్యా మిథున రాశికి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధ సంచారం సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పాడు కాబట్టి ఓవరాల్గా అలా ఉంటుంది అని చెప్పాను. అంటే నేను చెప్పిన స్టేట్మెంట్కి ఫస్ట్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం ఇవి జరుగుతాయని,
దానికి ఎలా చెప్పగలిగాం అనేటువంటిది ఇక్కడ రీజన్స్ మీకు ఇస్తున్నానని మనం చేస్తున్నా. కాబట్టి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుని యొక్క సంచారము మకర రాశిలో 8 సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు. పైగా అది వాడికి మిత్రక్షేత్రం, శనిక్షేత్రంలో ఉన్నాడు. శని బుధులు ఇద్దరు పరమమిత్రులు కాబట్టి చాలా బాగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆ గురువుగారి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది. గురువుగారు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. బాగంటే ఆయన మనకి సప్తమాధిపతి, రాజ్యాధిపతి. సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు అంటే 9 సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార గురువు 9 సంచారం భాగ్యస్థానంలో సంచారం చేస్తే ధనలాభము, ధనప్రాప్తి అని శాస్త్రంలో రాశారు. కనుక గురువుగారి యొక్క సంచారం మనకి ధనప్రాప్తినిస్తుంది. అసలు గురువు యొక్క పోర్ట్ఫోలియోనే ధనకారకుడు. ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు అన్నీ ఆయనే, గురువుగారే. ఆ గురువు బుధ మిథున రాశి వారికి మంచి పొజిషన్లో సంచారం చేస్తూ ఉన్నాడు, భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇదే గురుడు మిథున రాశిని కూడా వీక్షణ చేస్తూ ఉన్నాడు. కనుక ఇంకా అధిక బలం, గురువు యొక్క బలం బాగా ఉన్నది మిథున రాశి వారికి. గురు బలం బాగా ఉంటే మిగతా దాన్ని కూడా అవే సరిపోతాయి, ఏమీ ఇబ్బంది లేదు. గురుబలం చూసుకోవాలి. జాతకం కూడా చూసేటప్పుడు వీడికి ఏమైనా గురుబలం ఉందా లేదా ఏమిటి అని చెప్పని చూస్తాం. తర్వాత శనిబలం ఉందా, రాహుబలం ఉందా, ఏమిటి ఎలా ఉంది. తర్వాత శుక్రుడు ఎట్టా ఉన్నాడు, ఇవన్నీ చూసుకుంటాం. అయితే గురుబలం మెయిన్గా చూస్తాం. గురుబలం ఈ ఫిబ్రవరిలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఉన్నది. అదే మెయిన్ ఆధారం మిథున రాశి వాళ్ళకి. తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు యొక్క సంచారం ప్రభావం కూడా చాలా బాగా ఉంటుంది మిథున రాశి మీద. తర్వాత శని యొక్క సంచారం. శని మిథున రాశి వాళ్ళకి ఏమవుతాడు, అష్టమ భాగ్యాధిపతి అవుతాడు. అష్టమాధిపతి, భాగ్యాధిపతి. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు, అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమంలో సంచారం చేస్తున్నాడు అంటే అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమానికి భాగ్యం పట్టింది అని అర్థం. అష్టం అంటే ఏంటండి, ఆరోగ్యము, ఆయుర్దాయం ఇవన్నీ కూడా. అంటే నెలవారీ చెప్పేటువంటిది ఆయుర్దాయం లెక్కలేం కట్టడానికి వీళ్ళదు, కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది అని చెప్పడానికి గల విశేషం ఇది అన్నమాట. కాబట్టి యొక్క శని సంచారం బాగా ఉంది. అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్న పక్కన పెట్టేసి 8 వాళ్ళు ఎందులో సంచారం చేస్తూ ఉంటే యోగము, అది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు మనకి ఈ అష్టమ శని దోషం ఉందంటారా లేదంటారా, లేదు కదా, అర్థమైపోయిందిగా ఇక్కడే. ఎందుకని, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, వాడింట్లో వాడే ఉన్నాడు, ఇంక వాడి దోషం ఏమిటి. మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా అష్టమాధిపతి దోషం లేదు. మన అష్టమాధిపతి మిథున రాశి వాళ్ళకి శని, వాడింట్లో వాడి గృహంలో వాడే స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అష్టమ శని దోషం వర్తించదు మిథున రాశి వాళ్ళకి. ఆ రీత్యా అష్టమ శని దోషం లేదు. రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది. రాహు సంచారం, రాహు ఎక్కడ సంచారం చేస్తున్నారు, వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి మిథునానికి ఏమవుతుందండి, వ్యయరాశి అవుతాడు. అంటే వ్యయంలో రాహు సంచారం చేస్తున్నాడు కానీ ఉచ్చలో ఉన్నాడు, వాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అయితే ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా పెద్దగా మనకు అనుకూలం కాదు. ఉచ్చస్థితిలో ఉన్నాడు వ్యయంలో ఉన్నాడు, పైగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదో పర్వాలేదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ యొక్క దుర్గా స్తోత్రాలు చదువుకోవటం మంచిది. మిథున రాశి వాళ్ళు దుర్గా స్తోత్రాలు చాలా ఉన్నాయి. ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఒకటి ఉంది,
అర్జునకృత దుర్గాస్తోత్రం ఉంది, ధర్మరాజకృత దుర్గాస్తోత్రం ఉన్నది, లేదా ఓం శ్రీ దుర్గాయే నమః అనేటువంటిది జపం చేసుకున్న సరే ఒక నోటి ఉంది పర్యాయములు. దుర్గా కవచం యూట్యూబ్లో వస్తుంది, అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు, పుస్తకాల్లో కూడా ఉంటాయి. కాబట్టి దుర్గాస్తోత్రం సింపుల్గా మనకి ఏది నచ్చితే మన సమయాన్ని బట్టి అది ఒక్కటే చదువుకుంటే చాలా మంచిది. రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది. కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? కేతువు యొక్క సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతువు. అదేమిటి? వృశ్చిక రాశి మిథున రాశి వాడికి ఏమవుతుందండి? ఆరవ రాశి అవుతుంది, అంటే షష్ఠరాశి అవుతుంది. షష్ఠంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార కేతువు ఆరింట సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని శాస్త్రవచనం. నేను కాదు, నేను చెప్పింది కాదు, ఇప్పు శాస్త్రంలో ఉన్నదే మీకు మళ్ళీ నేను రీప్రొడ్యూస్ చేస్తున్నా, అంతకంటే ఏం లేదు. కనుక శాస్త్రాన్ని నమ్మాలి కాబట్టి, ఇదంతా శాస్త్రమే కాబట్టి, గోచార కేతువు ఆరింట సంచారం చేస్తే సుఖ సంతోషాలను ఇస్తాడు కాబట్టి రాహు యొక్క సంచారం మనకి అంతగా అనుకూలంగా లేకపోయినా కేతువు యొక్క సంచారం మాత్రం పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మనకి చాలా ఉపయోగం, సుఖ సంతోషాలను ఇస్తాడు. అందుకనే ఓవరాల్గా ఆనందదాయకంగా ఉంటుంది ఈ యొక్క నెల ఫిబ్రవరి నెల అని చెప్పడానికి గల కారణం మొదట్లో నేను అదే. అంటే నేను చెప్పిన స్టేట్మెంట్స్కి దాన్ని ఎలా ఇలా ఎందుకు చెప్పానంటే, ఇలా ఒక్కొక్క గ్రహ సంచారం జరుగుతూ ఉంటే ఆ రిజల్ట్ అక్కడ చెప్పాము అని చెప్పుకోవడానికి మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి గురుబలం బాగుంది, బాగానే ఉంటుంది. వ్యాపారస్తులు ధనకారకుడే గురువు కాబట్టి వాళ్ళు బాగా ఉంది. అలాగే వ్యవసాయదారులకి కుజ యొక్క సంచారం, వ్యవసాయదారుడికి కుజ సంచారం, సామాన్యుడి ఫలితంగా ఉంటుంది కాబట్టి నష్టం రాదు కానీ పెద్దగా లాభాలు ఆశించడానికి అవకాశం లేకుండా ఉంటుంది, అది వ్యవసాయదారులకి. తర్వాత ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఎందుకంటే శని బాగానే ఉన్నాడు కదా. అయితే రవి కూడా సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది వీరికి, పర్వాలేదు. ఓవరాల్గా రవి యొక్క సంచారం పర్వాలేదు, బాగానే ఉంది. అది ఉద్యోగస్తులకి. తర్వాత స్త్రీలకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, బాగా ఉంది శుక్రుడు యొక్క అనుగ్రహం మూలంగా, భవన సంచారం మూలంగా. తర్వాత వైద్యులకు కూడా బాగానే ఉంది, న్యాయవాదులకు కూడా సామాన్యంగా ఉంటుంది, ఉపాధ్యాయులకి చేతి ఉత్తిదారులకి బాగా ఉంది. ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం. మాసాధిపతులు ఎవరికి? మృగశిర, మిథున రాశిలో మృగశిర ఒకటి రెండు ఉపాధాలు ఉంటాయి. వారికి కుజుడు మాసాధిపతి ఈ నెల ఫిబ్రవరి నెలకి, మృగశిర వారికి కుజుడు మాసాధిపతి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒరిజినల్గా దానికి అధిపతి ఎవరైనప్పటికి కూడా ఈ నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు. ఉదాహరణకి మృగశిర అనుకోండి, మృగశిర కుజ నక్షత్రం, కుజగ్రహ నక్షత్రం, కుజుడే, ఎప్పటికైనా కుజుడే. కానీ ఈ నెలకి కుజగ్రహానికి ఆ మృగశిర నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. అందువలన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని మీరు యూట్యూబ్లో కొడితే 33 శ్లోకాలు ఉంటాయి. సదాబాల రూపాపి విఘ్నాద్రిహం త్రీం అని చక్కగా 33 శ్లోకాలు వస్తాయి. అది పారాయణ చేయండి. పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది, అది కూడా అనటానికి ప్రయత్నం చేయండి. ఇందా చెప్పినట్టుగా రాహుకి మాత్రం దుర్గా స్తోత్రం కంపల్సరీగా అందరం చదువుకుందాం. అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి, ఆరుద్ర నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి, అంటే రాశ్యాధిపతి, అంటే ఆ మిథున రాశ్యాధిపతి ఆరుద్ర మనకి ఈ నెల మాసాధిపతికి అవసరం. మన రాశ్యాధిపతి ఈ నెల మనకి మాసాధిపతి కూడా అయినాడు, బాగా ఉంది భేష్. ఎందుకంటే ఎవడండి మన రాశ్యాధిపతి మాసాధిపతి అయినాడు కదండి, మరి ఇంకేం కావాలి? ఎందుకంటే బుధుడు సంచారం కూడా బాగా ఉన్నది కాబట్టి కలిసి వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారికి ఏం భయం లేదు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 1, 2, 3 పాదాలు దీంట్లో ఉంటాయి కనుక
గురుడే మాసాధిపతి, గురుడు శుభంగా ఉన్నాడు, మాసాధిపతి కూడా గురుడే, చాలా బాగుంది. అయితే ఏం చేస్తారంటే ఆ యొక్క రాహుకి మాత్రం ఆరుద్రా నక్షత్రం వాళ్ళు దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి, చదువుకుందాం. పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాడికి గురుడు మాసాధిపతిగా వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా అదృష్టం చూడండి. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు, అలాగే ఇప్పుడు మాసాధిపతి కూడా గురుడే, రెండు సరిపోయినాయి. వాళ్ళ నక్షత్రాధిపతే మాసాధిపతిగా వచ్చాడు పునర్వసు వాళ్ళకి, చాలా బాగుంది. మీరు పునర్వసు వాళ్ళకి గురుస్తోత్రాలు చదువుకోండి తప్పకుండా, గురుస్తోత్రం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచిన సన్నిభం ఉంది కదా, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. ఇప్పుడు అదృష్ట సంఖ్య 5, తర్వాత 1, 3, 6, 8 అంకెలు, తర్వాత ఆది గురు శుక్ర శనివారములు కలిసి వస్తాయి వీరందరికీ కూడాను. అలాగే మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనాస్సుగునో భవంతు స్వస్తి.